ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోతోంది అందుకు కారణం పుష్ప సినిమానే గత ఏడాది అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో విడుదలైన పుష్ప ఎంతటి సెన్సేషన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమా సౌత్తో పాటు నార్త్లో ఘన విజయం సాధించి ఇండియన్ బాక్స్ బాక్సాఫీస్నే షేక్ చేసింది కేవలం ఇండియానే కాదు ఇంటర్నేషనల్ రేంజ్లో పుష్ప సినిమాకు సంబంధించి డైలాగులు బన్నీ మేనరిజం సాంగ్స్ అన్నీ కూడా ప్రపంచ స్థాయిలో మెప్ప పొందాయి దీంతో వరల్డ్ వైడ్గా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది బన్నీ పుష్పతో పాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ హీరోగా మారిపోయాడు దీంతో బన్నీతో సినిమా చేయడానికి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్లే ముందుకొస్తున్నారు అయితే ఇప్పుడు బన్నీ క్రేజ్కి మరో నిదర్శనం ఏంటంటే రష్యాలో పుష్ప సినిమా విడుదల కాబోతోంది రష్యా లాంటి పెద్ద దేశంలో ఓ తెలుగు సినిమా విడుదలవి చాలా కాలమే అయింది త్వరలోనే రష్యన్ డబ్బింగ్ వర్షన్ పుష్ప సినిమా విడుదల కాబోతోంది థియేటర్స్లోనే ఈ సినిమా విడుదల కాబోతుండటంతో రష్యా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ముందు నుంచే హంగామా మొదలు పెట్టేశారు తాజాగా రష్యాలోని ఓ థియేటర్లో బన్నీకి వంద అడుగుల కటౌట్ని పెట్టేశారు అక్కడి అభిమానులు ఇటీవల మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పుష్ప సినిమాని చూసిన రష్యన్ ఆడియన్స్ ఆ సినిమా డబ్బింగ్ వర్షన్ను థియేటర్లో విడుదల చేయాలని కోరగా మేకర్స్ ఇప్పుడు అందుకు రెడీ అయిపోయారు ఈ క్రమంలో థియేటర్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా పుష్పరాజ్గా ఉన్న అల్లు అర్జున్ వంద అడుగుల కటౌట్ని థియేటర్లో పెట్టేశారు అందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి దీంతో బన్నీ క్రేజ్ రష్యా వ్యాప్తంగా మారిమోగిపోతోంది రష్యా వంటి దేశంలో అల్లు అర్జున్కి వంద అడుగుల కటౌట్ పెట్టడం అంటే అది ఆశామాసి విషయం కాదు తెలుగు హీరోకి వంద అడుగుల కటౌట్ రష్యాలో అంటే ఇది సరికొత్త రికార్డ్ అని చెప్పాలి ఇప్పటివరకు ఈ ఫీట్ని మరే తెలుగు హీరో అందుకోకపోవడం గమనార్హం మొత్తంగా రష్యాలో త్వరలో పుష్ప మానియా ఓ రేంజ్లో ఉండబోతోందని అర్థమవుతోంది